ఈరోజు మీకు నేను ఒక మన చిన్ననాటి వంటకం అయితే చూపిస్తానండి. ఇది చిన్ననాటి వంటకం అని ఎందుకు అంటున్నానంటే, ఈ కూర నా చిన్నప్పుడండి మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ కాలంలో ఎక్కువగా ఉండేవారండి. ఈ మధ్యకాలంలో ఈ కూర రాను రాను కనుమరుగైపోతుందండి. కారణం ఏంటంటే, దీన్ని గోదావరిలో ఒక ప్రత్యేకమైన వాళ్ళతో చాలా నైపుణ్యంతో తేవాలండి. ఇది అన్ని కాలాల్లోనే దొరకదండి, వేసవికాలంలో మాత్రమే ఉదయం సాయంత్రం కాలంలో దొరుకుతుందండి. ఈ ప్లేస్ వచ్చేసి మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో గోదావరి నదండి. వేటాడేది మా మాయేనండి. మా మాయ ప్రధాన వృత్తి వచ్చేసి వేట అండి. సరదాగా అడిగానండి వేటకెళ్తుంటేనే నేను వస్తానన్నానని, తీసుకెళ్తానన్నారు. అయితే మీకు కూడా చూపిద్దాం కదని ఇంకే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఇప్పుడు సమయం వచ్చేసండి 4:30 అవుతుందండి. అంటే ఎండ ఎక్కువగా ఉంటే పడవంటండి, నీడ ఉండాలంటండి, ఈ రెయ్యలు పడాలంటే కనుక. దీన్ని రెయ్యి పుట్టు అంటారండి, మామిడి పుట్టు అంటారు, సేరుమిన రెయ్యి అని కూడా అంటారంటండి. ఈ రెయ్యి పుట్టుని గోదావరిలో దేవడం ఎంత కష్టమోనండి, దీన్ని శుభ్రం చేయడం కూడా అంతే కష్టమండి. మనకి ఈ కర్రీ వచ్చేసండి బయట హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ దొరకవండి. బయట ఎక్కడైనా ఈ రెయ్యి పుట్టు దొరికితే కనుక ఒకసారి తెచ్చుకుని వండుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని ఇగురు, పులుసు, వేపుడు మూడు రకాలుగా వండుకోవచ్చండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మామిడికాయ, బీరకాయ, టమాటా, మీకు అందుబాటులో ఉన్న కాయగూరలతో అయితే రుచికరంగా వండుకోవచ్చండి. నేను మీకు వేపుడు ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. మన వీడియో చూస్తే ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి. ఎర్రగున్నదంతా పుట్టే చీరమంది అంటారు. చక్కడితే నీట్గా వస్తుంది, సన్నమానం ఉంటుంది, అది కూరకు భలే ఉంటుంది. ఏమి వండుతారు? ఇగిర పులుసు, ఇగిర వండుకోవచ్చు, చింతకాయ పులుపు వేసుకోవచ్చు. చింతకాయ పులుపు వేస్తాను. దాంట్లో ఇంకా తెరలు ఎలా వండుకున్నా చూసి చింతకాయ పులుపు సరిపోవాలి, సరిపడేయాలి. పులుపు సరిపడేస్తే రుచి. ఫ్రై కూడా చేసుకుంటారా మీరు? ఫ్రై అసలు ఫ్రై అంటే ఇంకా అసలు ఇది ఇప్పుడు ఇన్ని చెప్పిరయ్యా. ఫ్రై అయితే అసలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది, మెత్తం రయ్యి. ఇది ఇప్పుడు మెత్తం రయ్యి, మెత్తం రయ్యి ఫ్రై అయితే సూపర్ ఉంటుంది. ఫ్రై అయితే భలే ఉంటుంది. మెత్తం రయ్యి నొక్కు నొక్కు చూడు, మెత్తం రయ్యి అనమాట. ఫ్రై కంటే అసలు చీరమల్లాగా సేమ్, కొంచెం పెట్టేలాగా పైకి సరిగ్గా చీరమల్లాగా ఉంటుంది సేమ్. ఇంకా అసలు తేడా ఉండదు, మెత్తగా ఉంది రయ్య. ఈ మెత్తం రయ్య చెత్త తీయాలి. చూస్తున్నారు కదండి పొట్టు ఎంత అలా దేవుతున్నారు అని, మొత్తం అంత నీట్గా చేయాలన్నమాట. చూసారు కదా ఈ కూన అంత దేవటానికి ఒక గంట నుంచి అయితే దేవుతాను అంటే కడుగుతూ ఉన్నారనమాట. అంటే మొత్తం చెత్త గెత్త ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా చేసుకోవాలన్నమాట. చాలా టైం అయితే తీసుకుంటుందండి. ఈ రేయి పొట్టు కూర తింటాం కంటే చేయటానికి పని ఎక్కువ. ఏ సీజన్లో పడతాయమ్మా అయ్యా? ఏప్రిల్ మే నెలలో పడతాయి అంటండి సీజన్ వచ్చేసి. ఇవి కూరలో ఏమేమి వేసుకోవాలండి మా? ఏమేమి వండుకోవాలి కూరకి? అలా కాదు అంటే ఏమేమి వేసుకోవాలంటున్నాను మామూలుగా, దేంట్లో దేంట్లో వండుకోవచ్చు? బీరకాయలు ఒక చూసారు కదా, ఫ్రై ఫ్రై కూడా చాలా బాగుంటుంది అంటండి. చూస్తున్నారు కదండి ఇప్పుడు ఉల్లిపాయ ఇలా కోరుకోవాలంటే ఉల్లిపాయని, పచ్చిమిరపకాయ అయితే కోరుకోవాలండి. కోరుకున్న తర్వాత అలా వేపుకోవాలి. ఎన్ని నిమిషాలు వేపలేస్తా? ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అలాగే మగ్గి వరకు వేపుకుని అప్పుడు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇప్పుడు అయ్యే బాగా మగ్గిన తర్వాత పొట్టు వేయాలంట. తర్వాత ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత రేపు పొట్టు అయితే వేసుకోవాలండి. ఇక్కడ నుంచి మనం ఉప్పు, కారం, పసుపు ఇవి వేసుకుని ఒక 20 నిమిషాలు అలాగా వేపుకున్న తర్వాత దింపేసుకోవటమేనండి. మనం ఎప్పుడు రెగ్యులర్గా వండుకుంటే కర్రీ స్టే అయిపోయినండి ఇది కూడాని. కాదంటే కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాలండి, అంటే నీచు స్మెల్ రాకుండా కొంచెం కారం వేసుకోవాలండి ఎక్కువగానే. మనకేంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా బాగా కూరేసుకోవాలంటండి గుజ్జు కానీ, అవి కోరుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందంట.
రే ఈ పొట్టు ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలండి. ఇవి వేసుకుని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలండి కూర అయితేనే. మగ్గిన తర్వాత ఇంక దింపేసుకోవడమే. ఈ కూర ఇలా వండుతుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా అయిపోగానే ఇంకా ఈ రుచికరమైన వంటకం అయితే తినేయటమేనండి. కూర అయితే చాలా బాగుందండి. కొంచెం కారం కారం మామూలు ఉండదు మా మా వండితేనే. కూర అయితే చాలా టేస్ట్ ఉంది. ఇంకో కూర కూడా ఉండడు మాయ. వంకాయ ఆర్సం పరిగి అండి. ఇది ఉప్పు అనుకోయా. కర్రీ అయితే సూపర్ ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్ ఆఫ్ కదర్ని సపోర్ట్ చేయండి. మరింత వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. ఎప్పుడు మీ సపోర్ట్, మీ ఆధారణ ఎలా ఉంటుందని ఆశిస్తున్నానండి.